కడప జిల్లా ఎర్రగొండ్రలో వాహన తనిఖీలో భాగంగా ఒక కారులో చెన్నై నుంచి ప్రొద్దుటూరు తరలిస్తున్న నేపథ్యంలో సుమారు 5 కేజీల 700 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఈరోజు ఉదయం రావడం సమాచారం మేరకు 6 గంటలప్పుడు ఎర్రగొండ్ర టు ప్రొద్దుటూరు వైజంక్షన్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఒక స్కూటీ మీద వస్తుండే వాళ్ళని చెక్ చేయగా వారి వద్ద ఒక వ్యక్తి వద్ద 35 బంగారు బిస్కెట్లు 1 కోటి 100 గ్రాములు ఉన్నాయి. ఇంకొక వ్యక్తి వద్ద 22 బిస్కెట్లు 1 కోటి 100 గ్రాములు ఉన్నాయి. మొత్తము 5 కేజీల 700 గ్రాముల బంగారం దొరికింది. వారి దానికి సంబంధించిన బిల్లులు కానీ ఏమైనా ఆధారాలు కానీ డాక్యుమెంట్లు కానీ ఉన్నాయని అడిగితే వారి దగ్గర ఎటువంటి ఆధారాలు వాళ్ళు చూపలేదు. ఎలక్షన్ కమిషన్ కోడ్ ఇంకా అమల్లో ఉన్నందున వాళ్ళు ఎలాంటి ఆధారాలు దానికి బంగారానికి సంబంధించినవి చూపనందున వాటిని స్వాధీనం చేసుకుని పంచనామా ద్వారా వాటిని స్వాధీనం చేసుకోవడం తదుపరి చర్య నిమిత్తము వీటిని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించడం జరుగుతుంది. దీని విలువ ఎంత సార్? దీని విలువ 5 కేజీల 700 గ్రాముల బంగారం విలువ సుమారు 1,86,96,000 గా నిర్ణయించడమైనది. ఫర్దర్ దీనిని ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల వారికి తదుపరి చర్య నిమిత్తము వీళ్ళు చెన్నై నుంచి తీసుకుని వస్తున్నారని బంగారు చెన్నై నుంచి ప్రొద్దుటూరుకి తీసుకెళ్తున్నారని వాళ్ళు విచారణలో వెల్లడారు.